సీమంటే రక్తం ఏరులై పారుతుందంట. కానీ ఇక్కడ ఒక కిల్లి మరకు లేదే. సీమోలు తెల్ల సుమోలు తెల్ల పంచలు వేసుకుని బాంబులు కత్తులు గొడ్డలతో ఒక్క మనిషిని 100 మంది తరిమి తరిమి నరుకుతారంట. కానీ ఇక్కడ ఒక్కడు కనబడట్లేదే. ఆగున్నట్టు ఎన్ని ఎక్కడానికి ఎందుకురా పరిగెత్తున్నారు? ఈకేరా చెప్పేది ఎవడ్రా నువ్వు? ఎవడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితో ఆడే పండుగాడు. పోకిరి సినిమా మేం కూడా చూసినాం పోబే. గుడ్ మార్నింగ్ మామ్స్. రాయలసీమ అంటే రత్నాల సీమ అంటారు. బ్యూటిఫుల్ సన్ రైజ్ లో స్మోక్ ఎఫెక్ట్. వండర్ఫుల్ స్మోక్ ఎఫెక్ట్ కాదురా, పాప్ ఎఫెక్ట్. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు రిటర్న్ టికెట్ కూడా తీసుకొని వచ్చాను. రిటర్న్ అవుతారంటావా? డోంట్ వరీ మామ్, ఆ నానిగాడికి చెప్పొచ్చానులే, క్యాన్సిల్ చేయమ. ఊరికే సరదాగా నన్ను రారా. అయినా ఇంత పొద్దునే బాంబులు ఏంటరా? అదే నేను అడిగితే ఈ పండుగడి మైండ్ బ్లాక్ చేశారా? సర్లే, వాళ్ళ గొడవలు మనకెందుకు, కానీ అర్జెంట్ గా 10:48 ని పట్టుకోవాలి. చెర్లపల్లి జైల్లో ఉన్నారు రామొక్కుడు గారు. ఇదరా వెహికల్. ఇది వెహికల్? డ్రైవర్ లేకపోతే కీస్ ఉన్నాయిగా. అవును గుడ్డా సార్. అంటారు కదరా, మనసు ఉంటే మార్గం ఉంటుందని. కరెక్టే. అరే రాయలసీమలో కూడా లాంగ్ కో హిల్స్ పెడుతున్నారు. ఏంటి ఒక్కలే ఉంది కదా. అయ్యా అమెరికాలో అడుక్కునే వాడి ఇంట్లో కూడా ఏసీ ఉంటుంది. అయినా నువ్వు లవ్ చేసే అమ్మాయి కోసం నేను ఇన్ని బకెట్లు చెప్పను కాచాలా? రే మామ్స్ ప్లీజ్ రా, నా కోసం. ఇండియా అమ్మాయిలతో నసెక్కురా. అది అమెరికా అమ్మాయి అనుకో, పిలవకుండా వాళ్ళే వచ్చేస్తారు. ఒక్క రోజు రెండు రోజులు కాదు, సంవత్సరాలు సంవత్సరాలు మనతో పాటు ఉంటారు. ఒకళ్ళు ఇద్దరు పిల్లలు అంటారు. పోలికలు కలిస్తే ఉంటారు, లేకుంటే చెప్పైపోతారు. దీన్ని అమెరికాలో డేటింగ్ అంటారు. మరి నువ్వెంత మనతో చేసేవేంటి డేటింగ్? అమెరికా అమ్మాయిలకు మనతో డేటింగ్ చేసే అవకాశం అదృష్టం కలగలేదు. ఏం పాపం, మన హైట్ కు పర్సనాలిటీకి తగ్గ అమ్మాయిలు దొరకలేదు. అయినా మాకుంటే చేతి పనులు మాకుంటే లేవా? అవును నీ లవ్ స్టోరీ చెప్పాం. అదో పెద్ద కదలేరా, లెంత్ లేకుండా క్యూట్ గా చెప్పు. పేలింది బాంబు కాదు టైర్. సీమలో టైర్లు కూడా బాంబుల్లో పేలిపోతున్నాయి. దిగు టైర్ మార్చాలి. నాకు మార్చడం రాదు, ఇక్కడ నుంచి మొదలైంది అభిషేకం. నీ బాబు వయసు ఉంటుందిరా ఈ టైర్కి. మా పెదనాన్న వయసు నా టైర్ కూడా పేలిపోతే మనం హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. నీ ముత్తాత వయసు ఉన్న జీప్ వెళ్ళిపోయినా మనం ఆ అమ్మాయి ఇంటికి వెళుతున్నాం. ఆఫ్టర్ ఆల్ చివరింగు నిన్ను ఇంత దూరం తీసుకొచ్చిందా? కాదురా, అసలు కదా అప్పుడే మొదలైంది. ఏంటది?